లబ్ధి పొందాలి. మహానేత ఎన్టీఆర్ లేని బాధను గుండెల్లో దాచుకున్నానని లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజల కోసం ఎన్టీఆర్ మళ్లీ పుడతారన్నారు. ఎన్టీఆర్ ను గౌరవించని తెలుగు సభలకు బాలకృష్ణ ఎలా వెళ్తారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ కు గౌరవించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజలంతా ఎన్టీఆర్ కు గౌరవిస్తారని లక్ష్మీ పార్వతి గుర్తు చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తే ఆయనకు జరిగిన అన్యాయం కూడా బయటకు రావాలన్నారు. ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా అని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆశయాలు నిలబెట్టి అసలైన వారు సురాలు తానేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబును గద్దె దించిన తర్వాతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె స్పష్టం చేశారు. ఆయన జ్ఞాపకాలు ఆ బాధ గుండెల్లో దాచుకుని ఇన్ని సంవత్సరాలు కూడా ఆయనకు జరిగిన అన్యాయం మీద ఒక పోరాటం చేస్తూనే ఉన్నాను. జరిగిన చరిత్రను వక్రీకరించి జరిగిన మహానేరాన్ని అంతా కూడా తప్పుదారి పట్టించి ప్రజల్ని ఆయన్ని వంచనకు గురి చేసి ఆయన అధికారం లాక్కొని తర్వాత ఆయన గుండెపోటు కారకులైనటువంటి వ్యక్తులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి వాళ్ళు ప్రజలను కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము. ఆయన గుండె ఎంత క్షోభిస్తుందో నాకు తలుచుకుంటేనే బాధ అనిపిస్తూ ఉంది. అటువంటి వ్యక్తులు ఆయనకు ఫోటోలకి దండం పెట్టడం చూస్తే కూడా బాధేస్తూనే ఉంది. అందువలన చేసినటువంటి ద్రోహం ఎప్పుడు ప్రజలు గుర్తిస్తారా అని చెప్పి నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. అందుకే అనుకుంటాను, నీ జ్ఞాపకాల సుడిలో ఒంటరినై మిగిలిపోయాను, నీ ఆశయాల నెగడులో నిప్పు రవ్వనై రగిలిపోతున్నాను. ఈ రెండూ నన్ను బాధ పెట్టేయి. ఈ రెంటి వల్ల నేనే దహించుకుపోతున్నాను. ఆయన ఒంటరితనం నన్ను బాధ పెడతా ఉంది, అదేవిధంగా ఆయన ఆశయమూ నన్ను బాధ పెడతానే ఉంది. ఏమి చెయ్యలేని ఒక నిస్సహాయ స్థితిలో దొంగలు దోపిడీగాళ్లు ఆయన మోసం చేసిన వాళ్లు వాళ్లంతానేమో ఇష్టం వచ్చినట్టు వాళ్లు అనుభవిస్తూ ఉన్నారు. ఆయన భార్య నేనేమో ఆయన ఆలోచనలో ఈ విధంగా నలిగిపోతానే ఉన్నాను.